సమంతాని చూడడానికి కొద్దిసేపటి క్రితమే నాగచైతన్య ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చారట మన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇటీవలే సమంత మయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం మనకి తెలిసిందే. అయితే సమంత పరిస్థితి కాస్త సీరియస్ గా ఉందని విషయం తెలుసుకున్న నారా చంద్రబాబు గారు సమంత నాగచైతన్య ఇంటి దగ్గరే ఉందని, నాగచైతన్య ఇంటికి వెళ్లి సమంతను హెల్త్ కండిషన్ గురించి తెలుసుకున్నారట చంద్రబాబు నాయుడు గారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. ఇది ఇలా ఉంటే సమంత మయోసిటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవలే కొరియాకు చికిత్స నిమిత్తం వెళ్లింది. దాదాపు వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అక్కడే ఉందనే సమాచారం అందుతుంది. మరో వారం రోజుల తర్వాత కానీ కొరియా నుండి సమంత తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆమె నటించిన యశోదా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత హాజరయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకీ శకుంతల సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం కూడా తెలిసిందే. ఈ సమయంలోనే సమంత మేనేజర్ కి నాగచైతన్య కూడా ఫోన్ చేసి సమంతను ఆరోగ్యం విషయమై తెలుసుకున్నాడట. మరి అంతేకాకుండా సమంత ఆరోగ్యంపై స్పందించిన నాగచైతన్య స్వయంగా సమంత మేనేజర్ కి ఫోన్ చేసి ఆమెను ఆరోగ్యం గురించి మాట్లాడారట. ఇంకా ఎన్నాళ్ళు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది, ఆమె ఎప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉంటుందనే విషయాలను కూడా మేనేజర్ ను నాగచైతన్య అడిగి తెలుసుకున్నారట. అంతేకాకుండా సమంతాన్ని చూడడానికి నాగచైతన్య పర్సనల్ గా వెళ్లి కలిసారన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. ఇదిలా ఉంటే సమంతాన్ని చూసి అలాగే సమంత ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం నాగచైతన్య ఇంటి దగ్గరే ఉందని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎలాంటి వాస్తవం ఉందో తెలియదు కానీ ఇంకా అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.